రాజకీయ కోణంలో వార్తలు రాయడంతో అసలు విషయాలు మనకు అర్థం కాకుండా పోతున్నాయి. టెండర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల పని అవుతుంది అనుకుంటే దీంట్లో మీరందరూ ఎంతకి చేస్తారో చెప్పండి అంటే, ఒకళ్ళు 99,000కే ఇచ్చు, ఒకళ్ళు 98,000కే ఇచ్చు, ఇంకొకళ్ళు 105,000కే ఇచ్చు, ఇంకోళ్ళు 120,000కే ఇచ్చు. ఇందులో అందరికంటే తక్కువ వేసిన 98,000 వాళ్ళకి ఇస్తారు టెండర్. ఇది కామన్గా జరిగేటటువంటిది. అయితే ఇలా ఓకే అయ్యడంతో అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఒక రింగ్ జరుగుతూ ఉంది. ఎట్లాగా? వీళ్ళల్లో వీళ్ళు కాంట్రాక్టర్లు కుమ్మక్క అయిపోయి ఈ 100,000 రూపాయల పనిని 110,000 దగ్గరో 120,000 దగ్గరనో, అంటే మీరందరూ 120,000 అయ్యింది, నేను 110,000 వేస్తానని చెప్పేసి, తద్వారా వీళ్ళు కుమ్మక్కయ్యి కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. అందుకని జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అందరికంటే తక్కువకి ఒకళ్ళు 98,000కి ఇస్తానంటే, మరి ఇప్పుడు చెప్పండి ఇంకెవరన్నా ఇంతకంటే తక్కువకి వేస్తారా అని మళ్ళీ రివర్స్ టెండర్ వేస్తారు. అప్పుడు ఇంకోటి 95,000కే వేస్తానంటే అసలు కంటే ఇంకా తగ్గినట్టు కదా అని వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ ఈ కుమ్మక్కుకి ఇంకొక చిన్న రివర్స్ అన్నమాట. అలాగని అక్కడ జరగదా కుమ్మక్కు? అక్కడ జరుగుతుంది. కాకపోతే 2 సార్లు కుమ్మక్కులు చేయాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కువ పంచుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ తరహా జరుగుతున్నటువంటి దాన్ని ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చి ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసేసి పాత టెండరింగ్ విధానాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించింది.